సూర్యకాంతం వర్సెస్ చంద్రకాంతం. ఒకరోజు సూర్యకాంతం చంద్రకాంతం ఇద్దరూ కలిసి టీవీ చూస్తూ ఉన్నారు. టీవీలో ఈఫిల్ టవర్ చూసి చంద్రకాంతం ఇలా అనుకుంది, వావ్, ఎంత అందంగుంది ఈ టవర్! నేను నా చిన్నప్పుడు మన్మధుడు సైన్మా చూసినప్పటి నుంచి అనుకునేదాన్ని ఎప్పటికైనా ఈ టవర్ని చూడాలి చూడాలి అని. హా, ఏం చేస్తాంలే, దేనికైనా అదృష్టం ఉండాలి. కానీ జిందగీలా ఒక్కసారైనా పోతనో పోనో అని బాధపడుతుంది. అది విన్న సూర్యకాంతం, ఏంది పిల్లా నీ లొల్లి, ప్రశాంతంగా టీవీ కూడా చూనియవా ఏంది అని అరిచింది. దానికి చంద్రకాంతం ఏడుస్తూ, లొల్లి కాదత్తమ్మా, నా బాధ, నేనిప్పటి వరకు ఈఫిల్ టవర్ చూడనే లేదు, నాకసలు అది చూసే అదృష్టం ఉందో లేదో. దానికి సూర్యకాంతం, ఇప్పుడేంది, నిన్ను గా ప్యారిస్ తీసుకుపోవాలి అంతేగా, ఒకసారి నాతోరా అని చంద్రకాంతాన్ని తన గదిలోకి తీసుకెళ్ళింది. తన పాత ట్రంకు పెట్టెలో నుండి ఒక చిన్న బైక్ ని బయటికి తీసింది సూర్యకాంతం. ఆ చిన్న బైక్ ని చూసి చంద్రకాంతం పడి పడి నవ్వి ఇలా అంది, ఏందత్తమ్మా, ఇప్పుడు మనం ఇందులో పోతున్నామా ఏంది ఈఫిల్ టవర్ చూడటానికి అని వెటకారంగా నవ్వింది. దానికి సూర్యకాంతం, ఏందే గట్ల నవ్వుతున్నావు, గిది మ్యాజిక్ బైక్ అని నేల మీద పెట్టింది. అది కొంచెం కొంచెంగా పెద్దగా అయింది. అది చూసిన చంద్రకాంతం షాక్ అయింది. ఏముంది బైక్! అవ్వత్తమ్మా, బైక్ మీద ప్యారిస్ పోవడానికి ఎన్ని దినాలైతది? ఓసి నా ఫింగర్ బుచ్చి, గిది మ్యాజిక్ బైకే, నువ్వు ఏ చోటకైనా నిమిషాల్లో వెళ్ళిపోవచ్చు. పైగా ఇందులో ఎంత మంది ఎక్కినా ఇంకొకరు కూర్చోడానికి ప్లేస్ కూడా ఉంటది అని బైక్ గురించి దాని ఫ్యూచర్స్ అన్ని క్లియర్గా చెప్పింది. అది విన్న చంద్రకాంతం చాలా సంతోషపడింది. ఆ ఖుషితో ఇలా అంది, అరే సూపర్ అత్తమ్మా, ఇంకెందుకు ఆలస్యం, పదండి తొందరగా పోదాం. దానికి సూర్యకాంతం కూడా సరే అంది. సరే మరీ ఎక్కువ పోదాం అని అలా ఇద్దరూ ప్యారిస్కి వెళ్తారు. అక్కడ ఈఫిల్ టవర్ ముందు సెల్ఫీ తీసుకుని ఫుల్గా ఎంజాయ్ చేసి ఇంటికి వస్తారు. ఆ తర్వాత ఎవరి పనులకు వాళ్ళు వెళ్ళిపోయారు. కానీ చంద్రకాంతం మనసులో ఇప్పటికీ ఆ బైక్ గురించే ఆలోచిస్తుంది. మనసులో ఇలా అనుకుంది, ఇదేదో చాలా బాగుంది, మంచిగా ఏ ఛార్జీలు లేకుండా ఎక్కడికంటే అక్కడికి ఈజీగా వెళ్ళిపోవచ్చు, అది కూడా నిమిషాల్లో అని ఆలోచిస్తూ నవ్వుకుంది. అప్పుడే తనకి ఒక ఐడియా వచ్చింది. మనసులో, గిట్ల కాదు, ఈసారి అమెరికాకు పోదాం, పైగా అత్త చెప్పింది కదా గీ బైక్లో ఎంత మంది ఎక్కినా ఇంకొకరు కూసోడానికి చోటుంటదని, సో అందరి దగ్గర డబ్బులు తీసుకొని వాళ్ళని కూడా తోలుకపోవాలి. వారెవ్వా, ఏం ఐడియా నీది, దీంతో అమెరికా చూసినట్టుంటది, పైగా పైసలు కూడా వస్తాయి. వా చందు, ఏం బ్రెయినే నీది అని తనను తాను మెచ్చుకుని వెంటనే ఆ పెట్టెలో నుండి బైక్ బొమ్మ తీసుకుంది. ఇరుగు పొరుగు మరియు తన స్నేహితుల దగ్గరికి వెళ్లి అమెరికా టూర్ గురించి చెప్పింది. అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. అందరి దగ్గర నుండి డబ్బులు తీసుకుని అందరినీ బైక్ పైన కూర్చోపెట్టింది. అందులో ఒక స్నేహితురాలు తనతో ఇలా అంది, అరే మనం ఫ్రెండ్స్ కదనే, డిస్కౌంట్ ఏం లేదా ఏంది అని అడిగింది. దానికి చంద్రకాంతం ఇలా అంది, ఏంది ఫ్రెండా, మొన్న పొద్దుగాల చెంచడు చక్కెర ఇయ్యవే అంటే లేదన్నావు, నీకు డిస్కౌంట్ ఇయ్యాలనానే? డిస్కౌంట్ లేదేం లేదు, ఫిక్స్డ్ ప్రైస్, వస్తేరా లేకుంటలేదు. ఇక చేసేది ఏమీ లేక ఆమె చంద్రకాంతానికి డబ్బులిచ్చి బైక్ మీద కూర్చుంది. అలా అందరూ బైక్ పై అమెరికాకి స్టార్ట్ అయ్యారు. వెళ్తూ ఉండగా దారి మధ్యలో ఎన్నో జలపాతాలు, నదులు, కొండల్ని చూస్తూ చాలా ఎంజాయ్ చేస్తూ వెళ్లారు.
సడన్ గా ఒక అడవిలో బైక్ ఆగిపోయింది. ఎంత స్టార్ట్ చేసినా స్టార్ట్ అవ్వట్లేదు. ఎంతకీ ముందుకు వెళ్లకపోయేసరికి బైక్ పైన కూర్చున్న వాళ్ళందరిలోనూ భయం మొదలైంది. పైగా దట్టమైన అడవిలో క్రూర మృగాల శబ్దాలకి వాళ్ళందరూ భయంతో వణకడం మొదలుపెట్టారు. అందరూ భయంతో వణుకుతూ చంద్రకాంతంని బైక్ స్టార్ట్ చేయమని అడిగారు. చంద్రకాంతం బైక్ కిక్కు కొట్టి కొట్టి అలసిపోయింది. అయినా బైక్ స్టార్ట్ అవ్వలేదు. అప్పుడు చంద్రకాంతం ఫ్రెండ్ చంద్రకాంతంతో ఇలా అంది, ఏమే నిజం చెప్పు, నేను మొన్న చక్కెర ఇయ్యనందుకే కదా నువ్వు నన్ను గిట్లా భయపెడుతున్నావు అని భయపడుతూ అంది. దానికి చంద్రకాంతం ఇలా అంది, నాకే అర్థం కావట్లేదు ఈ బైక్ ఏమైందో ఏమో అని చెప్పి ఆ బైక్ కింద పైన చూస్తోంది. అప్పుడే అక్కడికి ఒక పులి వచ్చింది. పులి గర్జనకు జనాలందరూ వణికిపోయారు. పులిని చూసి జనాలంతా పరిగెత్తడం మొదలుపెట్టారు. చంద్రకాంతం మరియు తన ఫ్రెండ్ వెంటనే దగ్గర ఉన్న చెట్టుపైకి ఎక్కి కొమ్మపైన కూర్చున్నారు. ఆ పులి చెట్టుపైన ఉన్న చంద్రకాంతంని చూసి ఇంకా గర్జించింది. దాంతో చంద్రకాంతం మరియు తన ఫ్రెండ్ వణుకుతూ భయపడ్డారు. అప్పుడు చంద్రకాంతం తన మనసులో ఇలా అనుకుంది, అయ్యో ఏంది ఈ పులి గిట్లనే చూస్తోంది, ఆడంతమంది ఉండగా నేనే దొరికిన్నానే నీకు అని అనుకుంది. అదే కొమ్మ మీద కూర్చున్న తన ఫ్రెండ్ చంద్రకాంతంతో ఇలా అంది, ఓసే చందు, కావాలంటే రేపు నీకు 2 కిలోల చక్కెర ఇస్తానే, నన్ను ఇంటికి తీసుకొని పోవే, తీసుకెళ్ళవే ప్లీజ్ అని ఏడుస్తుంది. కొమ్మని ఊపింది. దాంతో ఆ కొమ్మ విరిగి ఇద్దరు చెట్టు నుండి ఆ పులి ముందర పడ్డారు. అప్పుడు చంద్రకాంతం తన ఫ్రెండుతో కోపంగా ఇలా అంది, ఒసే నీ చక్కర్లో చీమలు లేక పులి ముందు బుక్ చేసినవా ఏంది అని తన ఫ్రెండ్ని తిట్టింది. వాళ్ళని చూసిన పులి వాళ్ళని తినటానికి వాళ్ల వైపు వస్తూ ఉంది. ఏం చెయ్యాలో అర్థం కాని చంద్రకాంతం మనసులో గట్టిగా వాళ్ళ అత్తమ్మని తలుచుకుంది. అత్తమ్మా, వెంటనే వాళ్ళ అత్తమ్మ ఈగల్ ద్వారా అక్కడికి వస్తుంది. సూర్యకాంతంని మోసుకుంటూ వచ్చిన ఈగల్ తన గోర్లతో ఆ పులిని అక్కడి నుండి దూరంగా పడేసింది. సూర్యకాంతం చంద్రకాంతంని కాపాడడంతో చంద్రకాంతం వెళ్లి సూర్యకాంతాన్ని గట్టిగా హగ్ చేసుకుంది. అప్పుడు చంద్రకాంతం ఫ్రెండ్ కూడా సూర్యకాంతాన్ని గట్టిగా హగ్ చేసుకుని ఇలా అంది, థ్యాంక్స్ ఆంటీ, రేపు మీకు 2 కాదు 10 కిలోల చక్కెర ఇస్తా అని అంటుంది. అప్పుడు చంద్రకాంతం సూర్యకాంతంతో ఇలా అంది, అవ్వత్తమ్మా, మేమిక్కడున్నామని నీకెట్లా తెలుసు? నీ అత్యాస గురించి నాకు తెలియదానే, నువ్వు గిట్ల ఏదో దేడ్తిమాక్ పని చేస్తావని నేను నిన్ను మ్యాజిక్ గ్లోబ్లో నుంచి గమనిస్తూనే ఉన్నా. ఈసారి నేనేం చెయ్యలేదత్తమ్మా, ఆ బైకే దానికదే ఇక్కడ ఆగిపోయింది. దానికి సూర్యకాంతం చంద్రకాంతంతో, అందరి దగ్గర పైసలైతే తీసుకున్నావు గాని పాపం దానికి పెట్రోల్ పోసినవానే, అందుకనే నీ కంజూస్ వల్లనే గది ఆగిపోయింది అని తిట్టి ఎవరి డబ్బులు వాళ్ళకిచ్చి వాళ్ళందరినీ వాళ్ళ వాళ్ళ ఇంటి దగ్గర దింపేసింది. సూర్యకాంతం ఇంటికి సూర్యకాంతం వాళ్ళ చెల్లెల కూతురు మీన వస్తుంది. వచ్చి సూర్యకాంతాన్ని గట్టిగా హగ్ చేసుకుని ఇలా అంటుంది, థ్యాంక్స్ పెద్దమ్మా, నువ్విచ్చిన ఈ మ్యాజిక్ షాంపో వల్లే నా జుట్టు మళ్ళీ తిరిగి వచ్చింది, నీకు చాలా 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 థ్యాంక్స్. ఆ బోడిగుండుతో అసలు బయట తిరగలేకపోయాను అని ఎంతో సంతోషంతో సూర్యకాంతంతో అంటుంది. దానికి సూర్యకాంతం, ఏందే బయటోళ్లాగా థ్యాంక్స్ చెప్తాన్నావు, నువ్వు నా కూతురివే, నీకోసం ఆ మాత్రం చేయలేనా ఏంది అని అంటుంది. ఇదంతా డోర్ వెనకాల నుండి చంద్రకాంతం వింటూ ఉంది. తన మనసులో, ఏంది ఇది మీన గదూ, వారం ముందు బోడిగుండుతో వచ్చింది, ఇప్పుడు జుట్టు ఎంత బాగా వచ్చింది, అత్త ఇచ్చిన మ్యాజిక్ షాంపో బానే పనిచేసినట్లుంది, ఈ షాంపో గురించి ఊరోళ్ళకు కూడా తెలిస్తే కుప్పలు కుప్పలుగా జనాలు ఈ షాంపో కోసం ఎగబడతారు అని మనసులో అనుకుంది. కాసేపటి తర్వాత
చంద్రకాంతానికి ఒక ఐడియా వస్తుంది. మన ఊర్లో సగం మందికే బట్ట తల్లే. ఈ మ్యాజిక్ షాంపూని అమ్మకానికి పెడితే మస్తుగా పైసలు కమాయించచ్చు కదా. ముందుగాల కొంచెం శాంపిల్ ని చక్కెర సుజాతకి ఇద్దాం. అదే ఈ ఊరందరికీ మ్యాజిక్ షాంపూ గురించి చెప్తది. వాహ్ చందు, నీ తెలివి అమోఘం, బీభత్సం అని మనసులో అనుకుని మెల్లిగా సూర్యకాంతానికి తెలియకుండా తన పాత ట్రంకు పెట్టెలో నుండి షాంపూ దొంగతనం చేసి చక్కెర సుజాత దగ్గరికి వెళ్తుంది. సుజాత ఎంతో దీర్ఘంగా ఆలోచిస్తూ ఉంది. చంద్రకాంతం సుజాత దగ్గరికి వెళ్ళి, ఓయ్ సుజ్జి, ఏమైందే అంత దీర్ఘంగా ఆలోచిస్తున్నావు అని అంటుంది. దానికి సుజాత ఏడుస్తూ, చందు, నాకు హెయిర్ ఫాల్ అవుతాందే, జుట్టంతా ఊడిపోతాంది అని చెప్తుంది. దానికి చంద్రకాంతం, మరి ఎప్పుడు చూడు చక్కెర తింటనే ఉంటావు, చక్కెర ఎక్కువ తింటే హెయిర్ ఫాల్ కూడా ఎక్కువే అవుతదే అని అంటుంది. దానికి సుజాత షాక్ అయ్యి ఇలా అంటుంది, అట్లయితే విగ్గు కొన్నా. విగ్గు పెట్టుకుని అడ్జస్ట్ అవుతావు గాని చక్కెరని మాత్రం వదలవు, అంతేనా? నా దగ్గర ఒక మ్యాజిక్ షాంపూ ఉంది, అది వాడినవనుకో నువ్వు ఎంత చక్కెర తిన్నా హెయిర్ ఫాల్ ఉండదు, విగ్గు పెట్టుకోవాల్సిన అవసరమే ఉండదు. అది విన్న సుజాత ఎంతో హ్యాపీ అవుతుంది ఎక్సైట్మెంట్తో. వసే వసే చందు, నాకు ఇయ్యవే ప్లీజే, అది నాకు ఇయ్యవే అని అడుగుతుంది. అప్పుడు చంద్రకాంతం తను దొంగిలించిన మ్యాజిక్ షాంపూలో నుంచి కొంచెం ఆమె బాటిల్లో పోసిస్తుంది. మరుసటి రోజు సుజాత హెయిర్ ఫాల్ తగ్గడంతో మళ్ళీ చంద్రకాంతం దగ్గరికి వెళ్ళి ఇలా అంటుంది, అరే చందు, నా జుట్టు చూడు ఎట్లా మెరిసిపోతాందా, అంతా నీ మ్యాజిక్ షాంపూ వల్ల నేనే, ఇంకొంచెం ఇయ్యవానే, నీకు కావాలంటే కిలో చక్కరిస్తా. నీకు చక్కరిష్టమేమోనే, నాకు పైసలిష్టం, పైసలిచ్చి తీసుకో, కానీ అందరికీ పబ్లిసిటీ చేయడం మర్చిపోకే. నా దగ్గరికి ఎంతమంది వస్తే అన్ని కిలోల పంచదార ఇస్తా నీకు, సరేనా అని అంటుంది. దానికి సుజాత సరే అంటుంది. తన దగ్గర ఉన్న మ్యాజిక్ షాంపూ గురించి ఊర్లో వాళ్ళందరికీ చెప్తుంది. ఊర్లో వాళ్ళందరూ కూడా మ్యాజిక్ షాంపూ కోసం ఎగబడి ఎగబడి కొంటూ ఉంటారు. చంద్రకాంతం ఆ మ్యాజిక్ షాంపూని కొద్ది కొద్దిగా వేరే వేరే బాటిల్లో పోసి ఊర్లో వాళ్ళకి అమ్మడం మొదలుపెట్టింది. దాంతో చంద్రకాంతానికి లాభాలు రావడం మొదలయ్యాయి. ఒకరోజు అందులో ఉన్న షాంపూ కూడా మొత్తం అయిపోతూ ఉంది. అది గమనించిన చంద్రకాంతం మనసులో, అరే ఏందిది, బయటేమో జనాలు మస్తుగున్నారు, షాంపూ ఏమో కొంచెమే మిగిలింది, ఇప్పుడు ఏం చేయాలి అని ఆలోచిస్తూ ఉంది. అప్పుడే తనకి ఒక ఐడియా వస్తుంది. ఇందులో కొన్ని సబ్బు నీళ్లు కలిపి అమ్ముదాం, జనాలకేమర్థమైతది, అంతేలే, వా చందు నువ్వు తోపే అని అనుకుని ఆ షాంపూలో కొన్ని సబ్బు నీళ్లు కలుపుతుంది. అలా కలిపిన దాన్ని జనాలకి అమ్ముతుంది. ఆ మ్యాజిక్ షాంపూ బాటిల్లో సబ్బు నీళ్లు కలవటంతో ఆ షాంపూ వాడిన వారికి జుట్టు పెరగడం మాని జుట్టు రాలటం మొదలవుతుంది. దాంతో ఆ షాంపూ వాడి జుట్టును పోగొట్టుకున్న వారంతా కోపంతో చంద్రకాంతం